నాగరావు గారు, తరతరాలుగా ఈ ఆలయం మీది. ఈ స్వామి మీ కులదైవం. అన్నపూర్ణమ్మ గారు, చిన్నబాబు గారు అప్పుడప్పుడు వచ్చి దర్శనం చూసుకుంటూనే ఉన్నారనుకోండి, కానీ మీరాకే అర్థమైపోయింది. వారికి తీరిక ఎక్కడండి, ఎంతసేపు వ్యాపారం సంపాదన విదేశాలు తిరగడంతోనే సరిపోతుంది. పోనీ ఇప్పుడైనా కొన్నాళ్ళు ఉంటారా, లేక తిరిగి ప్రయాణం సాగిస్తారా? లేదండి, నాకు విశ్రాంతి తీసుకోవాలనే ఉంది పూజారి గారు. సంపాదించింది చాలు, ఇక మీద ఇంటి వద్దనే ఉండిపోదామని వచ్చాను. చాలా సంతోషం. ఇక 10 రోజుల్లో హనుమత్ జయంతి రాబోతుంది, మీరు దగ్గర ఉండి వైభవంగా జరిపించాలి. తప్పకుండా. మా పూర్వీకులు స్వామివారికి చేయించిన ఆభరణాలతో పాటు నేను నా తృప్తి కోసం ఒక సహస్రనామమాల కూడా చేయించాను. ఆ ఆభరణాలన్నీ స్వామివారికి అలంకరించి జగజ్జగీయమానంగా జయంతిని జరిపిద్దాం అన్నట్టు రేపటితో మా ఇంట్లో సుందరాకాండ పారాయణం పూర్తి అవుతుంది. దానికి పూజలు జరిపించడానికి తమరు రేపు ఉదయమే దయచేయాలి. అలాగే. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం భావయామి పవమానందనం. ఆ పేటి మీద ముగ్గులేస్తున్నావు దేనికమ్మా? ఆంజనేయ స్వామికి. ఆంజనేయ స్వామి కూడా వస్తాడా? సుందరకాండంటే ఆంజనేయ స్వామికి అంత ఇష్టం, అందుకని ఆ పారాయణం ఎక్కడ జరిగితే అక్కడికి వచ్చి పేట మీద కూర్చొని అంతా వింటాడు. విని భక్తితో పారాయణం చేసిన వాళ్లను విన్న వాళ్లను ఆశీర్వదిస్తాడు, వాళ్ల కోరికను నెరవేరుస్తాడు. అయితే కనిపిస్తాడా? నిజంగా భక్తి ఉండి నిశ్చలమైన మనసుతో పూజ చేస్తే తప్పకుండా కనపడతాడు. నువ్వు మాలలతో అలంకరించుతూ ఉండు, నేను వెళ్ళి నగలు తీసుకొస్తాను. ఎవరు మీరు? తుపాకులు చూస్తే తెలియటంలా. ఏమిటి దౌర్జన్యం? అడిగింది ఇస్తే దౌర్జన్యం చేయవలసిన అవసరం ఉండదు. ఏం కావాలి మీకు? ఆంజనేయుడి స్వామి నగలు కావాలి. ఇవి దేవుడి నగలు, నేను ఇవ్వను. ఇవ్వబు. ఇవ్వను. ఇవ్వబు. ప్రాణాలు పోయినా ఇవ్వను. నీ మొగుడే తచ్చిన తర్వాత నీకు ఇంకా నగలెందుకు, నువ్వెందుకే? స్వామి సేవలో ప్రతిదీ, యజమాని సేవలో వెళ్ళిపోతుంది. రాజాకి నువ్వే దిక్కు. రాజా, ఆంజనేయ స్వామి భక్తుని అన్నడు అని ఏం చేయడు? ఆయన
భక్తితో పారాయణం చేసిన వాళ్లను విన్న వాళ్లను ఆశీర్వదిస్తాడు, వాళ్ళ కోరికను నెరవేరుస్తాడు. అయితే కనిపిస్తాడా? నిజంగా భక్తి ఉండి నిశ్చలమైన మనసుతో పూజ చేస్తే తప్పకుండా కనపడతాడు. ఆంజనేయ స్వామిని రక్షిస్తాడు, పాపుల్ని శిక్షిస్తాడు. Thank you.
బాబు వామ్ బాబు ఎక్కడమ్మా దాని కింద ఉంది వామ విషయం కూడా ఇతనేమీ చేయలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అయినా మీ సంతృప్తి కోసం ఇంజక్షన్ చేస్తాను బాబు గుడిలో కూర్చొని సుందరకాండం పారాయణ చేసావు కదా అప్పుడు ఏం జరిగింది స్వామి ఏమైనా కనపడ్డాడా లేదమ్మా కనపడలేదు అసలు రానే లేదు ఆ కోపంతో చచ్చిపోదామని దీపగుండి తీసి పొడుచుకున్నాను అంతే ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు కాసేపటికల్లా కళ్ళు తెరిచి చూస్తే గాయమూ లేదు నెత్తురు లేదు రాజా నువ్వెంతో పుణ్యం చేసుకున్నావు అదృష్టవంతుడివి స్వామి నిన్ను అనుగ్రహించాడు ఆయన శక్తి అంతా ప్రసాదించాడు అదే నాయన ఈ బలం నిజంగానా అమ్మా అయితే నాకు ఆంజనేయ స్వామంత బలం వచ్చిందంటావు చేయగలవు కానీ చేయకూడదు ఏ నువ్వెప్పుడు ఏం చేయాలో ఆ స్వామి నీకు చెప్పి చేయిస్తాడు అంతవరకు నీకింత శక్తి ఉన్నట్లు ఎవరికీ తెలియకూడదు తొందరపడి ఏ పని చేయకూడదు అలాగే ఉంటానని నా మీద ప్రమాణం చేయి అలాగేనమ్మా కానీ ఎన్నటికైనా అమ్మను నాన్ను శాస్త్రి గారిని చంపిన ఆ ముగ్గురిని Thank you.
గుడ్ మార్నింగ్ సార్. ఇదిగా ఉంది, కానీ టైమే మర్చాలి. సాయంకాలం కాదు, సూర్యోదయం అయ్యేలోపుగా జరగాలి. ఓకే? ఓకే బాస్, ఓకే. ఎవరో దూరం మమ్మల్ని కట్టేసి మా పిల్లలు ఎత్తుకుపోయారు బాబు. అలాగా మరేం భయపడకండి, మీ బిడ్డలు తీసుకొని చెప్పించే బాధ్యత నాది. బాబు, సమయానికి దేవుళ్ళ వచ్చి నా బిడ్డలను కాపాడారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం బాబు. ఇద్దరు దుర్మార్గులు ముక్కుపచ్చలారని ఓ యువతిని బలాత్కారం చేయబోగా ఆకాశంలో ఎగిరివచ్చిన సూపర్ మ్యాన్ ఆ అమ్మాయి మానవ ప్రాణాలు కాపాడాడు. అమ్మా, బాబు, సంతోషంతో గర్వంతో తలెత్తుకు నిలబడాల్సిన నువ్వు ఇలా తలవంచుకున్నావెందుకు? చేసిన ప్రమాణం తప్పినందుకమ్మా. రా బాబు, ఇలా కూర్చో. బాబు, అప్పుడు నువ్వు చిన్నవాడివి, నీకే ప్రమాదం జరుగుతుందోనని నీ చేత ప్రమాణం చేయించుకున్నాను. నువ్వు పెద్దవాడివి అయ్యావు, ఏది ధర్మో ఏది అధర్మోని నిర్ణయించుకునే విచక్షణ నీకుంది. కనుకని దేశానికి ప్రజలకు ఈనాడు ఇంత మంచి పని చేశావు, ఇక నీకు ఆ ప్రమాణం వర్తించదు బాబు. అమ్మా, అయితే ఆ ముగ్గురు హంతకుల్ని వెతికి పట్టుకుని వాడ రక్తంతో నాలో రగులుతున్న ప్రతీకారం వంచన చల్లార్చుకోవాలి. అలాగే బాబు, ఎప్పుడు ఏది చేయాలో ఆ ఆంజనేయ స్వామి నిర్ణయిస్తాడు. అన్నయ్య, ఎప్పుడు వచ్చా? అన్నయ్య, ఇప్పుడు వచ్చానమ్మా. కమాన్ కమాన్ కమాన్. ఏంటమ్మా నిర్ణయించేది? నీ పెళ్లి. అన్నయ్య, పెళ్లి అనేది చేసేది కాదు, చేసుకునేది. ఆఫ్టర్ ఆల్ పెళ్లి. పెళ్లి అనేది ఒక డిగ్రీ లాంటిది, దానికి ఫైనల్ పరీక్ష ప్రేమ, ఆ తర్వాతే పెళ్లి గిళ్ళి. గుడ్. లక్ష్మి, ఇదా నువ్వు కాలేజీలో అఘోరించే. ఊరుకోమ్మా, ఈ కాలపు కుర్రకార ఆలోచనలన్నీ ఇలాగే ఉంటాయి. థ్యాంక్స్ అన్నయ్య, అమ్మంతా బీసీ నాటి మనిషి. నా పిక్నిక్ వెళ్ళడానికి డబ్బు కావాలి. అన్నయ్య, ఈ మనీ పిక్నిక్ వెళ్ళడానికి ఫీజ్. లక్ష్మి, ఏమిటా హద్దు పద్దులేంతనం? ఇస్తున్నాడు కదా అని ఎంతైనా తీసుకోవడమేనా? నువ్వే లక్షాధికారివి కాదు. అనాథులుగా ఉండాల్సిన మనల్ని రాజా చేరదీసి ఆదరించాడు, అందుకు మన కృతజ్ఞులుగా ఉండాలి. గాని అమ్మా, ఏమిటమ్మా నువ్వు అనేది? మనలో మన కృతజ్ఞతలు ఏమిటమ్మా? నేను నీ బిడ్డను కాదా? నువ్వు నా తల్లివి కాదా? లక్ష్మి నా చెల్లెలు కాదా? నన్ను ఇంకా పరాయవాడిగానే చూస్తున్నావా అమ్మా? అమ్మా, నేను పెంచుకున్న ప్రేమ పాశ్యం అంతా తప్పంటావా అమ్మా? లేదు బాబు, లేదు. ఆడపిల్ల, దాన్ని అదుపులో పెట్టాలని అన్నానే కానీ నిన్ను వేరు చేయాలని కాదు అమ్మా. దాని వేషం, దాని పోకడు చూస్తుంటే నాకు భయంగా ఉంది. అందుకు తగ్గట్టు అది ఆడింది ఆటగా, పాడింది పాటగా నువ్వు వదిలేస్తున్నావు. ఇలా పోయిపోయి ఎక్కడ ఆగుతుందో అమ్మా.
లక్ష్మిని అపార్థం చేసుకుంటున్నావు. మనకు తలవంపులు ఇచ్చే పని లక్ష్మి ఎన్నడూ చేయదమ్మా. నాకు ఆ నమ్మకం. ఏమిట్రా ఇదంతా నిజమేనంటావా? పేపర్లు ఒక్కోసారి అలాగే వేస్తారండి, లేకపోతే మడుచులు ఏంటి జాగ్రత్త ఏంటండి? లేదు లేదు, పూర్వం రోజున ఋషులు సంకల్లో శాఖం కట్టుకుని మరీ ఎగిరేవారంటండి. డాడీ ఏమిటమ్మా? డాడీ దూడాని సలక్షణంగా నాన్నా అని పిలవకూడదు. సరే నాన్నా. అసలు సంగతి ఏమిటి? ఏమిటమ్మా? ఎవరు సూపర్ మ్యాన్ అట అలా గాల్లోకి వస్తారంట, దొంగల్ని పట్టుకుని ఒకటే కొట్టి మళ్ళీ గాల్లోకి వెళ్ళిపోతారట. నాన్ సెన్స్. సూపర్ మ్యాన్ గీపర్ మ్యాన్ గాల్లో ఎగిరిపోయాడా? ఈ కాకమ్మ కబుర్లని నాతో చెప్పకు. ఏమిటమ్మా? పూర్వం గంధర్వకన్యలు దేవతలు ఎగిరేవారు కదా? అవన్నీ పుక్కిట పురాణాలు, ఈ కాలంలో ఎవరు నమ్మరు. నమ్మరు. అమెరికా వాళ్ళు చంద్రమండలానికి వెళ్ళారంటే నమ్ముతారు. సరేగానే ఎప్పటిదాకా వేసిన వేషాలన్నీ వేశావు. ఇకనైనా నాణ్యంగా చీర కట్టుకుని మొక్క నిండా బొట్టు పెట్టుకుని కాళ్ళు నిండా పసుపు రాసుకో. ఏమిటో విశేషం? ఏముంది, నీకు పెళ్ళిళ్ళు వచ్చింది, నీకు పెళ్లి చేయాలి. ఇట్స్ మై డిసిషన్. పెళ్లి? ఎస్. మ్యారేజ్ నా లైఫ్ గోల్డ్ మైన్. అవునా? అవును. మైకాకి గోల్డ్ కి ఎంత తేడా ఉంది? లాట్ ఆఫ్ డిఫరెన్స్. కనుక నా గోల్డ్ నేనే వెతుక్కుంటాను. యూ డోంట్ వరీ. ఓకే. మై స్వీట్ డాడీ. పిచ్చి పిల్ల. ఓ నమస్కారం అండి బంగారు. నమస్కారం మై డియర్ పార్ట్నర్. రై వెళ్ళి కాఫీ తీసుకురండి. ఇవి అర్థం విన్నావా? ఏమిటండి? ఎవరో సూపర్ మ్యాన్ అట గాల్లో. ఈ గాలి వార్త మీరు నమ్మారా? కరెక్ట్. యూఆర్ కరెక్ట్. అర్థం మా జయరా చెప్పావయ్యా. ఏమిటండి? మీ జయ హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసిందా? వచ్చేసింది. హాస్టల్లో విద్యార్థులు ఇడ్లీతో కొట్టుకున్నారట, దాని మన దెబ్బలు తగిలి రక్తపాతం జరిగిందట. అదేమిటండి? ఇడ్లీలతో కొట్టుకోవడం ఏమిటి, దారుణమైన రక్తపాతం జరగడం ఏమిటి, ఏమిటండి విడ్డూరం? ఇడ్లీలు రాళ్లే ఉన్నాయి ఏమిటి అని హాస్టల్ విద్యార్థులు, అసలు ఇడ్లీతో కొట్టుకోవడం ఏమిటి అని అధికారులు ఉభయ కష్టపడ్డారు. స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు. ఆఖరికి యజమాని వచ్చి కాలేజీ మూసేసింది. దాంతో అమ్మాయి ఇంటికి వచ్చేసింది అన్నట్టు. ఇంతవరకు అమ్మాయిని కలుసుకోలేదు కదా? కలుసుకోపోతేనే భావాలు కలిసాయి. అంచేత మీ ఇద్దరికి పెళ్లి చేసి మీ జీవితాలు ముడివేద్దామని. ఇట్ ఇస్ మై డిసిషన్. మీ స్పీడ్ చూస్తుంటే మేమిద్దరం చూసుకోకుండానే పెళ్లి చేసేటట్టున్నారు. చేసుకున్నాక అదే పనిగా చూసుకోండి అయ్యా. నేనేమన్నా కాదన్నానా? మా డియర్ రాజా పార్ట్నర్, నువ్వు అడుగు పెట్టావు. మా మైక్ అమ్మాయిని పాలు పొంగినట్టు పొంగింది. ఆ అదృష్టానికి అందరికీ కూడా కారణం నువ్వు. నువ్వు ఎక్కడికి బయటికి పోకుండా ఇంట్లోనే కట్టి పారేయాలని నా ఉద్దేశం. బంగారం గారు, మీరు బంగారం లాంటి మాట చెప్పారు, కానీ నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఏమిటవి? నా పెళ్లికి ముందు మా చెల్లెలు పెళ్లి జరిగి తీరాలి. దారికే అయితే మా అమ్మాయి నువ్వు చేసుకోవాలి, నీ చెల్లెలు నేను నీ కంగారు బంగారం గాను, నీ బంగారు కంగారం గాను. చూడు, నీ చెల్లెలకి ఒక లారీ లోడు పెళ్లి కొడుకుని తీసుకొస్తానయ్యా. అవును, లారీలు అంటే జ్ఞాపకం వచ్చినాయి. మనం ఆదించిన లారీలు అన్నీ వచ్చేసినాయి. నువ్వు వెళ్ళి నీ బంగారు అస్త్రంతో ఒక్కసారి అలా 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 గోల్డ్ అంటే తెచ్చి వచ్చేసి. అలాగేనండి. కాపు తీసుకో, కాపు తీసుకో, కాపు తీసుకో. మేనేజర్ ట్రైల్ చూస్తారట, వీరిని తీసుకెళ్ళి లారీలు చూపించు. ఎస్ సార్, కమాన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you.
ఇప్పుడు ఎంత ప్రమాదం జరగబోయిందో తెలుసా? బస్సు లోయలో పడిపోయి అందరం గోవిందా అయ్యేవాళ్ళం. దేవుడు దేవల్లా బతికాం. బై ది వే, ఈవిడ మీ ఫ్రెండ్ జయ. ఓ సారీ, నా ఫ్రెండ్ జయ. ఐ సీ. ఈయన మా అన్నయ్య రాజా. నమస్తే. నమస్తే. రాత్రి క్యాంపర్ పార్టీకి మీ అన్నయ్యను కూడా రమ్మను. అన్నయ్య, ఈ రాత్రి పార్టీకి రావాలని మా జయ కోరిక. ఓహో, తప్పకుండా రావాలా? అట్ట శపమాక నన్ను సంపమాక, అట్ట శపమాక నన్ను సంపమాక, చూపులతో చుట్టేసి చుట్టాన్ని వైపోయిన దుంప చంపమాక. తగులుతుంటే నా చురుకు పెరుగుతుంటే, నీ తీపి తగులుతుంటే నా చేను చెరుకు పంటే, నీ చూపు తగులుతుంటే నా చురుకు పెరుగుతుంటే, నీ తీపి తగులుతుంటే నా చేను చెరుకు పంటే, నీ పొంగు తగలనీక నా కొంప మునగనీక, నీ పొంగు తగలనీక నా కొంప మునగనీక. అట్ట శపమాక నన్ను సంపమాక, అట్ట శపమాక నన్ను సంపమాక, అమ్మ కూతురా తొలి చూపు రేపింది ఇంత తొందర, నా తప్పు ఏముంది అమ్మ కూతురా ఆ తొలి చూపు రేపింది ఇంత తొందర, వెళ్ళలంటే కన్నపిల్ల మల్లె పూల మాటేసి చేసింది జంట జాతర.
అట చెప్పమాక నన్ను సంపమాక చూపులతో చుట్టేసి చుట్టాని వైపోయి నా దుంప చెప్పమాక కార్ స్టిక్కర్ లాగా పొద్దుపోయినా పాటైనా నన్ను వదలకుండా వెంటబడి చూస్తున్నారు. అసలు ఏంటండి మీ ఉద్దేశం? దూరం అండి, నేను బ్రహ్మచారిని. చెప్పండి. బలేవారండి, నిజంగా నాకే కనుక ఆ శక్తి ఉంటే అమాంతంగా మిమ్మల్ని ఎత్తుకుపోయి ఆకాశంలో ఒక జెట్ పడాలని ఆశగా ఉంటుంది. అంతేనండి, వయసు అలాంటిది. మీరు రెడీ అన్నారు కదా అని నేనే కనుక ఆకాశంలో ఎగరటానికి ప్రయత్నిస్తే అంతే సంగతి. కింద పడి బూడిది గుమ్మడికేలా పగిలిపోతాను. అంటే చూడండి, మీరు చదువుకున్నవారు కదా, సూపర్ మ్యాన్ గీపర్ మ్యాన్ అంటే ఈ కాకమ్మ కదా అని మీరు ఎలా నమ్మారండి? ఏదో స్టూడెంట్స్ కదా, సోషల్లో కాస్త ఆడిపాడి కాలక్షేపం చేద్దామని వస్తే నేనే సూపర్ మ్యాన్ అని అమాంతంగా మీ కవిట్లో నన్ను శాశ్వతంగా కట్టేసేటట్టున్నారు. ఆ పప్పులు మన దగ్గరే ఉడకండి. అంటే ఒకవేళ అలాంటి సూపర్ మ్యాన్ గనక నాకు కనపడితే కనపడితే వాడిని పట్టుకుని తీసుకొచ్చి మీ ఊళ్ళో పడేస్తాను. ఏమైనా చేసుకోండి. ఓకే, సరే అని చెప్పండి. ఫ్రెండ్నండి. విత్ లిప్స్ సార్, తమ కోసం సూపర్వైజర్ గారు వచ్చారు సార్. రమ్మన్ రండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మన గన్లో కొత్త రకం రాయి దొరికింది సార్, ఇదిగోండి సార్. ఏమిటి, మన గన్లో దొరికిందా? అవును సార్. ఏమయ్యో, నీ పేరులో సూపర్ంద గారు వైద్యు లేదయ్యా, అది బట్టి మట్రాయి అయ్యా. మట్రాయి వెళ్ళి 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 వస్తాం సార్. వెళ్ళే వెళ్ళే వెళ్ళే. హలో, చక్కలండ్ కంపెనీ. నేను మాట్లాడేది బంగారయ్యా. లూసియా. లూసియా మాట్లాడేది. ఏం లేదు, నేను ఒక రాయి తీసుకొస్తున్నాను, అది నాకు కెమికల్ అనాలిసిస్ కావాలి. ఆఫీస్ క్లోజింగ్ టైం, తొందరగా రండి. ఇప్పుడే వస్తున్నాను. ఏమాత్రం లేట్ అయినా సరే కొంచెం అక్కడే ఉండండి. వెళ్ళకండి. నా అదృష్టం బాగుంది, ఈ రాయే బంగారం అయితే మొత్తం గనంత బంగారం అయిపోతుంది. పెద్దోడు మాట కొట్టేయకూడదు. మా తాత ఎంత ఏమైంది టేకరంగయ్యా? ఇంకేదో టేకరంగండి బాబు, అయిపోయింది. గంధపు చెక్కల స్మగ్లింగ్ లో మీకు ఎంత సహాయపడ్డాను. మీరు ఎన్ని లక్షలు గడించారు? థ్యాంక్ యూ. నాకు కొన్ని వందల కదా సార్ మీరు ఇచ్చింది. అవును, నలభై వందల కోసం ఆశపడితే నా ఉద్యోగమే పోయేటట్టుంది సార్. ఏంటి? అదే సార్, మీతో చేతులు కలిపాన గవర్నమెంట్ వారికి తెలిసిపోయింది. రేపు మాకు డిస్ట్రీ సార్లు వస్తాయి సార్. దర్శకు పీడపోయింది. రేపటి నుంచి నువ్వు మాతోనే ఉండిపోవాయా? అదేమిటి సార్, నేను ఆ డిపార్ట్మెంట్ లో ఉంటేనే కదా నీకు సహాయపడగలిగేది. ఇది పాయింట్. నువ్వు ఆ డిపార్ట్మెంట్ లో ఉండాలి, నీ ఉద్యోగం పోకూడదు, అంతే కదా? డన్ అన్నట్టు మీ సీనియర్ ఆఫీసర్ పేరేంటి? జగన్నాథరావు గారండి, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. ఇలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్లను ఎంతమంది చూడలేదు. నువ్వేం భయపడద్దు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. హలో, ఫారెస్ట్ ఆఫీసర్ జగన్నాథరావు గారా? ఎస్ స్పీకింగ్. ఏమీ లేదు, టేకు రంగయ్య గారి మీద డిస్మిస్ ఆర్డర్స్. ఎస్ సార్, ఫారెస్ట్ ఆఫీసర్ లోపలికి వచ్చారు సార్. వన్ టూ Thank you.
Hello, Lucy, darling. Ha, serious, chala urgent. No. Manato, ye pani na sare. Stop romance, come to business, yaar. Okay, what is the business? Maruti Mines Bangaraya, Ma company ki oka metal analysis ki pumping charu. Oh, what are the reasons? It's gold, adi bangaro. It can't be. Arre, it's a fact, yaar. It shouldn't become a fact, darling. What do you mean? ఏమీ లేదు రిపోర్ట్ టైప్ చేసి పంపించే నువ్వే కదా ఆఫ్ కోర్స్ బంగారాన్ని కాకి బంగారంగా మార్చేసి తర్వాత కథ నేను చూసుకుంటాను హలో నేను బంగారాన్ని మాట్లాడుతున్నాను బంగారయ్య గుడ్ మార్నింగ్ లూసియా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నేను తీసుకొచ్చిన మెటల్ అనాలిసిస్ పూర్తయిందా అయింది బట్ ఇట్స్ ఫూల్స్ గోల్డ్ అది కాకి బంగారం ఏమిటది నిల్లని బంగారం కదా కాకి బంగారం నమస్కారం బంగారయ్య గారు నమస్కారం నమస్తే మీరు ఈ లోకంలో పాపిస్ట్ డబ్బుతో కొన్ని పుణ్యకార్యాలు చేద్దామని ప్రయత్నిస్తున్న పిచ్చివాణ్ణి ఎంత బాగా సెలవిచ్చారు ప్రస్తుతం మీరు ఇక్కడికి పుణ్యకార్యం మీదే కూర్చుని సెలవేంటి మారుతి మైకామెన్ మీదని విన్నా అక్కడే మా తాతగారు తపస్సు చేస్తూ జీవ సమాధి పొందారు అంటే మీ వంశం అంత పవిత్రమైంది అనమాట అవునండి అక్కడ ఓ పెద్ద సత్రం కట్టించాలని మా నాన్నగారు నాతో చెప్పి వెళ్లిపోయారు అయ్యో పాపం ఆ పుణ్యకార్యం నెరవేర్చడానికి మీ సహాయం అవసరం అంటే ఏదైనా విరాళం విరాళం కాదండి విక్రయం మీరు ఎన్ని లక్షలు అడిగినా ఇస్తాను ఆ మైకామైన్ ఉన్న స్థలం ఏమిటి నా మైకమైన మీరు అమ్మాలా అది మీరు కొంటారా మేము కొనేది పుణ్యం అండి ఏ పుణ్యం తగలయ్యా అది బంగారం అయ్యా అది కాకి బంగారం అని విన్నాను కాకి అంటే శనండి ఊరికమయ్యా పెద్ద మనిషి చెనలేదు గినలేదు కొంతకాలానికి కాకి పోయి బంగారం మిగులుతుందయ్యా నా పేరు బంగారయ్య ఇక మీరు వెళ్ళొచ్చు కాకి బంగారం గారు రేపది పొరపాటున కాకి బంగారం అయితే కాకితో కబురం పండి వచ్చి వాళ్తాం తగలయ్యా కాకి బంగారం కావాలంటే కాకి బంగారం అక్కడ బంగారం చూస్తేనే కానీ ఈ బంగారే చావడు వాడు చచ్చిన అమ్మనున్నాడు బాస్ ఫోన్ మనం ఎప్పుడైనా ఏదైనా డబ్బుతో కొన్నామా మరి ఇప్పుడు ఏం చేయమంటారు కానీ వాడు ఆ వైపు నుంచి తవ్వుతుంటే మీరు ఈ వైపు నుంచి తవ్వండి ఎస్టాబ్లిష్ డెవిల్ స్కామ్ టెర్రరైజ్ పీపుల్ చెప్పినదంతా గుర్తుంది కదా జనాన్ని టెర్రరైజ్ చేయాలి నిజం దయ్యాలలాగే మనుషుల్ని భయపెట్టాలి మీరు మనుషులనే అనుమానం ఎవరికీ రాకూడదు ఓకే ఓకే బాస్ గాన్ ఎస్ బాస్ గోరింకల్లో ఉండేవాళ్ళు కదరా అవును బాబాయ్ ఈ నెలలో దెయ్యాల మొలగింది పదొస్తాం ఇలా జరుగుతూ పోతే ఎలా బాబాయ్ అది కాదు బాబాయ్ మనలోనూ చుట్టుపక్కల తీగడపడ్డ గడికేసి వెళ్ళద్దని సాటిపోయేది అవును బాబాయ్ బాబాయ్ చీకటి అడిపోయింది అడివి దాటేదట బాబాయ్ ఈ చీకట్లో అడివి దాటామంటే దెయ్యాల చేతుల్లో సత్యం అనమాట అయితే రాత్రి ఇక్కడే పడుకుని తెల్లారి వెళ్ళిపోదాం ఏంటన్నయ్య టెలిగ్రామ్ అమ్మ కాశీ నుంచి రైల్లో వస్తుందట అప్పుడేనా యాత్ర అంతా కట్ షాట్ చేసుకుని వచ్చేస్తోందన్నమాట చూడు లక్ష్మి కాశీకి వెళ్ళిన అమ్మ మనసు అంతా కన్న కూతురు మీదే అందుకే వెంటనే వచ్చేస్తుంది ఆమె కాలేజీకి వెళ్ళు నేను స్టేషన్కి వెళ్ళి అమ్మని తీసుకొస్తాను
Yeah, come in. What can I do for you? What is this? Hey, special made bullet. Mirega tayar chesindi? Yeah. Yavari kosam chesaru? Adi ela cheptam sir? Cheppali. Nenu aa information kosame vachanu. Sorry sir. Idi business secret. Cheppi theerali. Hey, loaded gun, dangerous. Yes, anduke nee meeda guru pettaru. ఎవరి కోసం తయారు చేస్తున్నా? నో నో చెప్పు. చెప్తాను. చెప్పు. చెప్తాను. లూసి నువ్వు వస్తావనే నాకు తెలుసు, అందుకే తలుపు తెరిచి పెట్టాను. ఎవరు నువ్వు? దేనికి వచ్చావు? నా పేరు రాజా. నీ అందం వెనుక ఉన్న మోసాన్ని గ్రహించడానికి వచ్చాను. ఈ బుల్లెట్ కు నీకు ఏమిటి సంబంధం? ఇదంతా మైక్స్ పెట్టి ఉన్నాయి. మనం ఏది మాట్లాడితే వాళ్ళకి తెలిసిపోతుంది. మరి ఎలా? ఎలిఫెంట్ క్యాంప్ యూ మీరు ఏ నన్ను గుర్తుపట్టలేరా?
ఇరవై ఏళ్ల క్రితం ఆంజనేయ స్వామి నగల కోసం మీరు చంపిన రఘునాథరావు గారి అబ్బాయిని. మీతో పాటు ఇంకిద్దరు ఉండాలి. ఎక్కడ వాళ్ళు? అందులో ఒకడు, వాడి పేరు సర్దార్. సర్దార్ ఎక్కడ వాడు? అటు. జైసింగ్ చచ్చిపోయారా? సూపర్ మ్యాన్. అమ్మా అమ్మా. బాబు తొలి విజయం సాధించారమ్మా. ఏమిటి బాబు? నా లక్ష్యం కొంతవరకు నెరవేరింది. ముగ్గురులో ఒకరిని హతమార్చారమ్మా. అలాగా బాబు. అవునమ్మా, ఇంకిద్దరు మిగిలారు. వాళ్ళంతా కూడా చూస్తే అంతా స్వామిదయ్య, నువ్వనుకున్నవన్నీ సాధిస్తావు. విజయం నిన్నెప్పుడూ వరిస్తుంది. రాజా, మర్చాను, ఎవరో అమ్మాయి జయ అట నీకోసం ఫోన్ చేసింది. జయ? ఎవరా అమ్మాయి? మా పాత్ర గారు అమ్మాయి. అమ్మా చిటి కేసింది, చూపు చుల కేసింది, బయట ఎగరేసింది, పడు చూపడు వేసింది. వానొస్తే హాయ్ హాయ్ వయసుల్లో, వాటేస్తే హాయ్ హాయ్ అల్లో మల్లో, అల్లో మల్లో, అల్లో మల్లో, అల్లో మల్లో, అల్లో మల్లో. చిన్న కోచిటి కేసింది, కవ్విస్తుంటే నా కన్ను నీ చూపు చలి చలిగా కలగంటుంటే చిలికి చిలికి గాలి బాణ సంతటిలో, చిలికి చిలికి సంతటిలో, వలపు తడిసి కాపమైన అలజడిలో, అల్లో మల్లో, అల్లో మల్లో, అరే అరే అల్లో మల్లో. ఆ
లేని మరులేవో పుడుతుంటే, అనిరుడంగడు లేని మరులేవో పుడుతుంటే, మనసే నస పెడుతుంటే, అందమే పుస కొడుతుంటే. ముందుగా పెళ్ళిపోవాలి. ఎందుకంత అర్జెంటు? ఎందుకంటే వండర్ఫుల్, సో నీ మామని నాన్నని చేస్తున్నావు అన్నమాట. అయ్యో మొద్దు, నువ్వు నాన్నవు కాకముందే భర్తవు కావాలి. వండర్ఫుల్, ఈ విషయం మా నాన్నగారితో చెప్తాను. నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోని అంటాను. ఆయన ముహూర్తం పెట్టిస్తారు, ఆ ముహూర్తానికే నీ మెళ్ళో తాళి కడతాను. ఎవలోకి పెళ్లి కంతండ్రి? ఎంత పని చేశావే ఎంత పని నా కడుపులో చిచ్చు పెట్టావే, నలుగురిలో తలెత్తుకోకుండా చేశావు. ఇంటి దుర్పు ఈ సంగతి నాకు తెలియకుండానే ఏమి యోగుడిగా చూసుకొచ్చుంటే సంతోషించేదాన్ని. ఏమిటమ్మా ఏమిటమ్మా బాబు, ఏమైందమ్మా? ఏముంది బాబు, ఈ వంశ పరువు ప్రతిష్ట అంత గంగలో కలిపేసింది దౌర్భాగ్యురాలు. ఆడపిల్లను అదుపులో పెట్టానని నెత్తే నోరు కొట్టుకుని చెప్పాను, విన్నావా? నా చెల్లెలు తలవంపులు తెచ్చే పని చెయ్యదు, నా చెల్లెల మీద నాకు నమ్మకం ఉంది అన్నావే. అది ఆడింది ఆటగా, పాడింది పాటగా వదిలేశావే. అదే నాయన, అదే ఇప్పుడు కొంప ముంచింది. ఏం జరిగిందమ్మా, ఏం జరిగింది? నీ నమ్మకాన్నంతా నట్టేటి ముంచి ఏం చేసిందో అడుగు నాయన. అర్థమై ఊరుకో ఊరుకో, అమ్మ కన్న తల్లివి, కడుపులో ఉంచుకోవలసిందా? ఇలా కడుపు చించుకుని కాలు మీద పడేసుకుంటావా? జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక జరగవలసిన దాని గురించి ఆలోచించాలి. ఇక జరగాల్సింది ఒక్కటే బాబు, అదే నేను కట్టుకట్టుకుని ఏట్లు దూకాలి, లేదా ఇంత నిప్పెట్టుకుని సావాలి. అమ్మా ఏమిటమ్మా, ఇలాంటప్పుడే గుండె నిబ్బరం చేసుకోవాలి. చెల్లెమ్మా చెప్పమ్మా, ఎవరు మాత్రం? మోహన్ అది నా క్లాస్మేట్. ఆయన గారు దీన్ని పెళ్లి చేసుకుంటానన్నాడట. పెళ్లి అనడం కాదు, తప్పకుండా చేసుకుంటాడు. మోహన్ ప్రాణం పోయినా నన్ను మోసం చేయడు. అతను ఎక్కడ ఉంటాడమ్మా? హోటల్ క్యాసినో. హోటల్ క్యాసినో అంటే అతనికి ఇల్లు వాకిలి తల్లి తండ్రి ఎవరైనా? వాళ్ళ నాన్న ఫారెన్ లో ఉంటున్నారు, మోహన్ చదువు కోసమని ఇక్కడ ఉంటున్నాడు. ఇట్స్ ఆల్ రైట్ అమ్మా, నేను హోటల్కి వెళ్ళి అబ్బాయితో మాట్లాడుస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా, దిగులు పడదు. చెల్లెమ్మా నువ్వు రూమ్ లోకి వెళ్ళు. హలో మై సన్, హౌ ఆర్ యూ? ఫైన్ డాడీ. ఏమిటి ఇప్పుడు ప్రాబ్లం? డాడీ డాడీ ఐ వాంట్ టు మ్యారీ డాడీ. ఏమిటో తొందర? తొందరే డాడీ. అవును డాడీ, నేనే తొందరపడ్డాను. పాప అమ్మ ఇప్పుడు గర్భవతి. సే సో మై బాయ్. ఏమిటి ఆలస్యమైతే నువ్వు మదర్ని చేసుకోవాల్సి వస్తుందా? డోంట్ వరీ, నేను తొందరలోనే ఇండియా వచ్చి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ డాడీ. మీ హోటల్లో మోహన్ అనే స్టూడెంట్ ఉండాలి? ఫోర్ నాట్ ఫైవ్ లో ఉంటాడు, బయటికి వెళ్ళారు.
He is expected at any moment. Please be seated. Yes, please. Hello, Viri Mohan garu. Viri mi kosam vachha. Na kosam. Meeru. Na peru Raja. Mi classmate Lakshmi brother. Namaskaram andi. Namaskaram. Nene mi daggara raval anukuntunnanu. Randi room ki vellam. Parvaledu. Ala lounge lo kuchuni maatladu. Kuchondi. కూర్చోండి. నన్ను క్షమించండి సార్, మేమిద్దరం తొందరపడ్డాం. తప్పు జరిగిపోయింది. మీ చెల్లెళ్ళు పెళ్లి చేసుకుని ఆ తప్పు సరిదిద్దుకుంటాను. అందుకు మీ పెద్దల అనుమతి కావాలిగా? మా నాన్నగారికి నేను ఒక్కడే కొడుకును సార్. ఆయన హాంకాంగ్ లో పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన నా మాట కాదండి సార్. ఆ నమ్మకం మాకుండాలిగా. మీరు నన్ను అనుమానిస్తున్నారు. మీ చెల్లెలకు అన్యాయం చేస్తానేమోనని ఆందోళన పడుతున్నారు. ఆల్ రైట్, ఇప్పుడే ఈ క్షణమే మీ వెంట వస్తాను. మీరు ఆజ్ఞాపించిన మరుక్షణమే మీ చెల్లెల మెడలో తాళి కడతాను. నా నిజాయితీ నిరూపించుకుంటాను సార్. మా నాన్నగారి అనుమతి కోసం వారిని రమ్మని కూడా ఫోన్ చేశాను. వెరీ గుడ్ మోహన్. తొందరపాటులో తప్పు పని చేసిన నువ్వు నిజాయితీ పడవని గ్రహించాను. కోటీశ్వరిని కొడుకని గాని నా చెల్లెలు మోసపోయిందనుకున్నాను. కానీ నీలాంటి గుణవంతుణ్ణి జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే, బై బై. త్వరలో మా లక్ష్మి చెయ్యి నీ చేతిలో ఇలాగే ఉంటుందని ఆశిస్తాను. ఉండగా మీరే ఆశీర్వదిస్తారు. థ్యాంక్ యూ. మా నాన్నగారు వచ్చిన వెంటనే మీ దగ్గర తీసుకొస్తాను సార్. నో నో నో, ఆడపిల్లవాళ్ళం, మేమే మీ దగ్గరకు రావడం ధర్మం. ఓకే, వస్తాను. అమ్మా అమ్మా అమ్మా, చెల్లెలు కాస్త తొందరపడిందే కానీ అబ్బాయి ఎన్నికలో మాత్రం ఏమీ పొరపాటు చేయలేదు. అవునరా, అదేం చేసినా నువ్వు అలాగే నెత్తికెక్కించుకుంటా. రేపు నువ్వు కూడా అల్లుడు నేను నెత్తికెక్కించుకుంటావమ్మా. చాలా మంచివాడు. నన్ను చూడగానే జరిగిన దానికి క్షమాపణ చెప్పుకుని తన తండ్రిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తాడన్నాడు. అంతకంటే మనకేం కావాలమ్మా? లక్ష్మి, లక్ష్మి. ఏ మిస్టర్, ఏం మిస్టర్? అదేమిటో చూసారా? మరి జాను, ఏమిట్రా అది? బోర్డు తెలుగు రాదులా ఉంది, చదివి చెప్పు. చీకటి పడిన తరువాత ఇత్తట సంచరించుట ప్రాణాపాయము. అది చదివారు కదా, చీకటి పడొస్తుంది, ఎందుకైనా మంచి తిరిగి వెళ్ళిపోండి. ఏ, ఎందుకని? చూడండి, మీరు ఈ ప్రాంతానికి కొత్త వారిలో ఉన్నారు. అది ఆ రుణ స్తంభం చూశారు? అది దాటి అవతల అడుగు పెట్టిన వాడు ఎవడు తిరిగి ప్రాణాలతో బయటపడలేదు. ఏ, అక్కడ దెయ్యాలున్నాయి, పీక్కుతుంటాయి. ఈ మోడర్న్ ఏజ్ లో కూడా దెయ్యాలు పీక్కు తినడాలునా? ఇదిగో మిస్టర్, మా నెలాళ్ళ టూర్ లో ఇలాంటి పుర్రెలు ఎముకలు అపాయం పోటులు ఎన్నో చూసుకుంటూ వచ్చాం, దాటుకుంటూ వచ్చాం. ఇదిగో నీకు భయంగా ఉంటే ఇక్కడ సంచరించకు, మేము సంచరిస్తూ పోతూ ఉంటాం. బాయ్ బాయ్. సరే పోండి మీ కర్మ, మీ గియ్యాలతో నూకలు చెల్లినాయి. మేడానా, ఇందాక వాడితోటి దెయ్యాలు లేవని డబాయించాం కదా, అసలు నిజంగా దెయ్యాలు లేవంటా? ఒరే జాను, నువ్వు కాని ఆ తర్వాత బయటకు వెళ్ళావంటే దెయ్యం అనుకుని భయపడతాడు. నాకేం భయం? ఎండిపోయిన ఆకలి ఎక్కలేదా, మింగితే గొంతు కడం పడతాను, కానీ నాకేం భయం లేదు. నీ దగ్గరే మంచి మటన్ ఉంది, నువ్వే భయపడాలి. జార్ రాణి జయమోహన్ లాంటి మాయించి ఆదాయం దొరికితే మనం కూడా 5 ఇయర్స్ సెకండ్ ఫ్యామిలీ రన్ చేసేస్తాం, తెలుసా? రన్ చేసే, రన్ చేసే. రే, ఏమిటి మంటలు అలా ఎగురుకుంటూ పోతున్నాయి? రే, కొంప తీసి దెయ్యాలు కట్టరా. ఎవరో మళ్ళాగే చలి కాసుకుంటున్నారు. కదులుతోంది అవండి
కోరికలు తీరిన వాళ్ళు చెయ్యాలి అవుతాయంట. మేము మిగిలిపోయిన కోరికలండి మేము తీరుస్తామండి. మమ్మల్ని ప్రాణాలతో ఉంచండి. అవునండి ఏమండి, ఒకవేళ చంపేసిన మీలా దెయ్యంలానైనా బతకనివ్వండి. పూర్తిగా ప్రాణాలు తీసే కైకండి. నీ ప్రాణాలు తీయకుండానే నీ ప్రాణాలు తోడేసే పనులు చేస్తాం. రెడాను రెడాను పాదారా నాయన అంటే సంచరించుకుంటూ పాదారా అని తీసుకొచ్చావు. సంచరించరా సంచరించు. మీరు ఒక రూపాయి పెట్టేస్తున్నారు. అయ్యో బాబు ఇల్లు అక్కడ దొరికారు. బామ్మా పడుకో. నాకు నిద్ర రావట్లేదు. కొత్త ప్రదేశం కదమ్మా, నిద్ర రాదు. మరి ఏంటి నువ్వు ఒక్కరోజుకి ఇలా మాట్లాడుతున్నావు? అసలు జనసంచారమే లేనప్పుడు నెలలు 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 తరబడి నేను ఒంటరిగా ఉండేవాడిని. దట్టమైన అడవులు, ఆరు చీకటి, క్రూర మృగాలు, ఇటువంటి స్థితిలో మరి నేను ఇంత చేశానంటే కారణం ఏమైంటుందట? మా అమ్మ ఏంటుంది? నేమగాదు, నా గుండె, నా గుండె ధైర్యం, నా గుండె ధైర్యమే నన్ను నిలబెట్టింది, ఇంత వాణి చేసింది. సరే సరే నడు. ఏమిటా శబ్దం? అవునమ్మా, ఇన్ని సంవత్సరాల కాలంలో ఇటువంటి శబ్దం వినడం ఇదే మొదటిసారి మా నాకు. ఉండు, చూసొస్తాను. Thank you.
సూపర్మాన్ అని నేను ఆ రోజు అంటే నువ్వు కాదన్నావు. ఇన్ని రోజులు నా దగ్గర ఎందుకు దాచావు? కారణం ఉంది. ఈ రహస్యం ఎవరికి చెప్పనని అమ్మకు మాట ఇచ్చాను. నువ్వు కూడా ఎవరికి చెప్పకూడదు. ప్రామిస్? ప్రామిస్. సిల్లీ. మరి రాజా, నువ్వే గనక సూపర్మాన్ అయితే నన్ను ఎత్తుకుని ఆకాశంలోకి ఎగిరిపోతానన్నావుగా. నేను రెడీ. మెల్లికెళ్ళు తిరిగే మెరుపమ్మా మెరుపమ్మా మెరుపమ్మా, మెరుపు తొగురుముకు పెళ్ళమ్మ బుల్లమ్మ పుడతమ్మ బుజ్జమ్మ బుల్లమ్మ. నువ్వే నాకు మనసంట చిక చిక భం భం చిక జా భం భం 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 బుల్లో చంద్రమ్మ 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 మెల్లికెలు తిరిగే మెరుపమ్మ మెరుపమ్మ మెరుపమ్మ. వచ్చి వచ్చి దూసుకు పోతా
పోయే వయసుంది దూసుకు పోయే దుడుకుంది పచ్చిక చెప్పాలనుకుంది పక్కకు రమ్మని పిలిచింది పక్కకు వస్తే ఏది పక్కని పక్కన నవ్వింది మబ్బుల్లో చంద్రమ్మ 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 మెల్లికెలు తిరిగే మెరుపమ్మ 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 అన్నయ్య గారికి మారుతి మైకమైన్ సగం వాటా ఉంది మారుతి మైకమైన్స్ లోనా ఎస్ డాడీ కంగ్రాచులేషన్స్ మై బాయ్ కంగ్రాచులేషన్స్ మరి ఈ విషయం ముందెందుకు చెప్పలేదు ఆ మాత్రం ఆస్తి అంతస్తు ఉంటే సార్ మన పరువు ప్రతిష్ట నిలబడుతుంది ఓకే నీ ఇష్ట ప్రకారమే కానీ అతన్ని పిలిపించు ఈ రోజు మీరు వస్తున్నట్లు ఆయనకి తెలుసు డాడీ హీఈస్ ఎక్స్పెక్టెడ్ అట్ ఎనీ మూమెంట్ ఎస్ కమింగ్ ప్లీజ్ రండి మీ గురించే మాట్లాడుకుంటాం ఇంతలో మీరే వచ్చారు డాడీ ఈయన అమ్మాయి అన్నయ్య గారు పేరు రాజా మా డాడీ గ్లాడ్ టు మీట్ యు మిస్టర్ రాజా నైస్ టు సీ యు సార్ కమ్ ఆన్ ప్లీజ్ బీ సీటెడ్ థ్యాంక్ యూ మిస్టర్ రాజా వయసులో ఉన్న వాళ్ళు ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవాలనుకోవడం సహజం కానీ పెద్దవాళ్ళం మనం మంచి చెడ్డ ఆలోచించుకోవాలి ఒక నిర్ణయానికి రావాలి ఏమంటాం బై ది బై మేమేమిటో మా స్టేటస్ ఏమిటో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను మా స్టేటస్కి తగ్గ సంబంధం కావాలనుకోవటం తప్పు కాదనుకుంటాను సార్ స్టేటస్లో ఆలోచించే టైం దాటిపోయింది పెళ్లి కాకుండా తెల్లైన ఆడపిల్లకు ఆత్మహత్య తప్ప వేరే శరణ్యం లేదు నో ఆందోళన పడకండి ఆడపిల్లను కన్న వాళ్లకు ఆందోళనగాక మరీ ఉంటుంది చెప్పండి చూడండి మీకు ఆస్తి ముఖ్యమైతే నా చెల్లెల సుఖం కోసం ఆమె కట్నం కింద నా యావదాస్తి వ్రాసిస్తాను మారుతి మైకా మెన్స్ నాకు 50% షేర్ అది ఇస్తాను ప్లీజ్ అక్సెప్ట్ నో మీరు అంతగా బ్రతిమలక్కలేదు మీకు మీ చెల్లెల సుఖం ఎంత ముఖ్యమో నాకు మా అబ్బాయి సుఖం కూడా అంతే ముఖ్యం ఆల్ రైట్ మీరు మనసారా ఇస్తానంటున్నారు కనుక ఓకే సెటిల్డ్ బైది బై మీరు త్వరలో ముహూర్తం పెట్టించాలి మాకు చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి వెళ్ళాలి థ్యాంక్ యూ సార్ అలాగే ముహూర్తానికి డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేస్తాం ఓకే థ్యాంక్ యూ ఓకే నీ చెల్లెలు పెళ్లి నేను మా అమ్మాయి రావాలి బాబు చాలా బాబు అదేమిటండి ఎలా మాట్లాడుతున్నారు అసలు ఏమొక పెట్టుకొచ్చావు ఇక్కడికి నేనేం చేశానండి ఇంకేం చేయాలి ఈ ఐశ్వర్యం ఎంతస్తు అంతా నీ వల్లే వచ్చిందని నేను దేవుళ్ళేక నమ్మినందుకు నాకు బాగా శాస్తి చేసావు మీ మాటలేమో నాకేం అర్థం కావటం లేదు అర్థం కావట్లేదా మైకమలో నీ వాట ఎవరికి వచ్చేసేవాట అవును సార్ నా చెల్లెల భవిష్యత్తు కోసం నా వాటా ఇవ్వక తప్పలేదు ఇస్తావయ్యా ఇస్తావు ఎవరితో చెప్పించావు నీతో సమానమైన వాటాదారుని నాతో ఒక్క ముక్క కూడా చెప్పేవాటయ్యా నేను మనిషిని కాదనుకున్నావా లేకపోతే సత్యం అనుకున్నావా ఏమిటి సార్ నా ఇబ్బంది ఏదో చెప్తే అనవసరంగా కేకలేస్తారు అసలు నా వాటా నా ఇష్టం వచ్చి చూసుకుంటారు నా చెల్లెల భవిష్యత్తు కంటే ఈ వాటాలు గిట్టాలి నాకే లెక్కలేదు సార్ వస్తాను ఇంకా చదవలేదేమే రామ్మా రా అయిపోయినమ్మా రా బాబాయ్ రా రాజా మాట పిలివారు ఇక్కడ కట్టం తాలూకు డాక్యుమెంట్స్ ఇస్తే గానీ రారట ఓ దాన్నే ఉంది బాబాయ్ ఇప్పుడే ఇస్తా ఇదిగో తీసుకెళ్ళండి అలాగే త్వరగా రమ్మనండి బాబు
పెళ్ళికొడుకు వాళ్ళింకా రాలేదు. ముహూర్తానికి వేళైపోయింది. నువ్వైనా వెళ్ళి తీసుకురా బాబు. వస్తారమ్మా, దారిలో ఏదో ఆలస్యం ఏమిటి, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే బాబు. సార్, ధర్మారావు గారు. నెంబర్ 405 లో ఉండే మోహన్ అతని తండ్రి ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా? వాళ్ళు వెగట్టేసి వెళ్ళిపోయారు సార్. ఇజ్ ఇట్? ఎక్కడికి? తెలీదు సార్. మా నాన్నగారికి నేను ఒక్కడే కొడుకును సార్. ఆయన హాంకాంగ్ లో పెద్ద బిజినెస్ మ్యాన్. బాబు. ఏమిటి బాబు, పెళ్లివారేది బాబు? ఏమిటి నాయన మాట్లాడవి? మోసపోయాము రాజా. అవునమ్మా, పత్రాలు చేతికి అందగాలి. తండ్రి కొడుకులు పరారైపోయారమ్మా. అమ్మని చూస్తూ ఉండండి లక్ష్మి. అమ్మ లక్ష్మి. ఈ గదిలో ఉన్న మోహన్ గారు ఎక్కడికి వెళ్ళారు? మోహన్ గారు గది ఖాళీ చేసి హాంకాంగ్ వెళ్ళిపోయారమ్మా. హాంకాంగ్? దాన్ని బ్రతికించాం, దాన్ని బ్రతికి ఎప్పుడో బుగ్గి పనైపోయింది అమ్మా. లేదమ్మా లేదు, నా చెల్లెలు బ్రతికి మూడు కావటానికి వీల్లేదు. నేను కాని మరు వంచన బ్రతికిపోవటం, మంచి చితికిపోవటం ఆ భగవంతుడు కూడా సహించ. ఆ ద్రోహి ఎక్కడున్నా పట్టి తీసుకొస్తాను. నా చెల్లెలు బిడ్డలో మంగళ్ళని కట్టిస్తాను. ఆంజనేయ స్వామి మీద ఆన. మీరు తెలుగు వారిని కూడా తెలుసు? ఎలా తెలుసు? అదే మా ఉద్యోగానికి స్పెషల్ క్వాలిటీ. హై సి, ఈ ఊళ్ళో ధర్మారావు అనే పెద్ద బిజినెస్ మెన్ ఉండాలి. ఆయన ఇప్పుడు నేను హోటల్కి వచ్చారా? నో, ఎనీథింగ్ మోర్? ఐ వాంట్ ఏ రూమ్. ఓకే, యు టేక్ హిమ్ టు రూమ్ నెంబర్ 304. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇండియా నుంచి వచ్చాడా? ధర్మారావు పేరు అడిగాడా? అతని పేరు రాజా. ఓ రాజా, నీకు తెలుసా? తెలుసు, కానీ అతను నన్ను తెలుసుకునే లోపు ఈ రాత్రికే. Thank you.
హలో రిసెప్షన్ రూమ్ నెంబర్ 304 మా గదిలోకి రెండు పంది కుక్కలు వచ్చాయి టూ బ్యాండీ కూట్స్ హావ్ కమ్ ప్లీజ్ రిమూవ్ దెమ్ అవుట్ ఓకే థ్యాంక్ యూ నో 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 మాఫ్టాల్ రాజా మామూలు మనిషి అతని చేతిలో మన వస్తాదులు చచ్చిపోవడం ఇంపాసిబుల్ ఊహించలేదు మనం ఊహించిన ఎన్నో జరుగుతూ ఉంటాయి అసలు నీకు రాజాకు మధ్య కథ ఏమిటి అది కూడా ఈ మధ్య నువ్వు ఇండియా వెళ్ళినప్పుడే జరుగుండాలి ఏమిటది చెప్తాను అంతా చెప్తాను ముందు నన్ను తెలుసుకొని నాకు తెలిసిన రాజా ఇంత వీరుడు కావటానికి వీలేదు అయితే ఎవరి రాజా ఎవరో రాజా అయితే నన్ను గురించి ఎందుకు అడుగుతాడు ఓ అంతా అయోమయంగా ఉంది ఈ మహారాజుకే మతిపోగొడుతున్నాడంటే ఆ రాజా ఎంత గొప్పవాడో చూడాలి ముందు నేను అతను చూడాలి ఆ ఏర్పాటు నువ్వే చేయాలి ఓయ్ అదెంత పని రేపే తీసుకొస్తాను ఓకే చూడు రాత్రి జరిగిన దాని మీద రాజాకి ఎలాంటి అనుమానం కలగకుండా నువ్వే మేనేజ్ చేయాలి అతన్ని మన ప్రశంసల షూట్కి షిఫ్ట్ చేసి పాత మర్యాదలు తప్పించు ఓకే ఓకే రాజా ఏమే ప్లీజ్ కమ్ ఇన్ థ్యాంక్ యూ మిస్టర్ రాజా ఎలా ఉంది మా ప్రెసిడెన్షియల్ సూట్ ఎక్సలెంట్ థ్యాంక్ యూ నేను ఈ హోటల్ కేర్ టేకర్ని ఐ సీ అంటే నీకు కేర్ టేకర్ని చెప్పు నీకే సౌకర్యాలు కావాలి ఏ సుఖాలు కావాలి సౌకర్యాలన్నీ ఉన్నాయి ప్రస్తుతం నాకేమీ సుఖాలక్కర్లేదు ప్లీజ్ గివ్ మీ ది కీ అండ్ గో ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డేవిడ్ రాజా నీ తలుపు నీ మీద వలపు నన్ను లాగుతుంటే ఆ తలుపు నన్ను ఆపుతుందా ఏమి కళ్ళు కళ్ళ దాకా ఎందుకు ఈ ముక్కే యూ సిల్లి యూ నాటి బాయ్ ఈ అల్లరికీ నువ్వంటే నాకు లవ్ డేంజర్ డేంజర్ నేను నిన్ను ప్రేమిస్తే ఏ కుక్క పిల్లలో పిల్లి పిల్లలో చేసి మీ జాకెట్ పాకెట్ లో వేసుకుని అలాగే వెళ్ళిపోతారు చూడు మమ్మకి నేను ఒక్కడే నాకు నువ్వు ఒక్కడవే ప్రియుడు అమ్మా తల్లి అమ్మనైనా తల్లినైనా నీ వల్లనే కృష్ణ కృష్ణ నేను బ్రహ్మచారిని బ్రహ్మచారిని ఇంత అందమైన దేశానికి వచ్చి ఇంత అందాన్ని ఎదుటి పెట్టుకుని బ్రహ్మచారిగా ఉండాల్సిన కర్మ ఏమిటి మిస్లీ నన్ను వదులు ఫర్ యువర్ సేక్ ఫర్ మై సేక్ ఫర్ గాడ్స్ సేక్ అడ మీద పడతారు ఇతను ముట్టుకుంటేనే 10 మైల్స్ పరిగెడుతున్నాడు పూర్ ఇండియన్స్ అందిన దాన్ని అనుభవించడం కూడా చేతగాని వాళ్ళు అదే కదా నా బాధ అంటే నువ్వు అతన్ని నిజంగానే ప్రేమిస్తున్నావా ప్రేమించినట్లు నటించమని చెప్పింది నువ్వే ప్రేమిస్తున్నానని ఈర్ష్య పడుతున్నది నువ్వే మీ మగవాళ్ళంతా ఇంతే సరే ఇట్స్ ఆల్ రైట్ అవన్నీ ఎందుకు రేపు ఎలాగైనా సరే వాడు ఒకసారి ఇక్కడ తీసుకురా వాడు అంతా నేను చూస్తాను ఎలా ఇలా Open your mouth. Hila.
కుంటానితో ఇక నేడే పడుకు పేక అల్లెస్తానితోనే సింగపూర్ లో పగలు గైగా నిన్నే చూస్తా విలాసాలెన్నో చూస్తా ఇదింతేమిటో నీ అంతేమిటో చూస్తా చూస్తా చూపులతోనే వందే చిన్నే నన్ని దోస్త చూస్తా చూస్తా చూపులతోనే వందే చిన్నే నన్ని దోస్త కోటలో బాగా వేసుకో బాగా మనసులో జాగా ఉందిలే రోజా అపుమ చంబటాంకు సాయం అపుమ చంబటాంకు సాయం అపుమ చంబటాంకు సాయం అపుమ చంబటాంకు సాయం మనసిస్తావా మలేసియా చిన్నదాన హిందుస్థాని రాగాలెన్నో పలికిస్తాని మనకు తీసుకో తీయ తీయగా మురి పాలే కాలు కోటలో బాగా మనసులో జాగా శ్రమ దత్తాంకమయ్యిందియా కాము సుంగు చంపే శ్రమ శ్రమ దత్తాంకమయ్యిందియా కాము సుంగు చంపే మహారాజ్ ఈయన పేరు రాజా ఇండియా నుంచి వచ్చారు. ఓ వెల్కమ్ వెల్కమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యు నైస్ టు సీ యు ప్లీజ్ బి సీటెడ్ థాంక్ యు ఈయన మన క్యాసినో చూడడానికి వచ్చారు. యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గ్యాంబ్లింగ్? అవును, నా జీవితమే పెద్ద గ్యాంబ్లింగ్ అయ్యింది. ఇజ్ ఇట్? అవును, ఒకనొక చీట్ మోసగాడి కోసం నా ప్రాణం పణంగా పెట్టి గ్యాంబుల్ చేయటానికే ఇక్కడికి వచ్చాను. ఐ సి. గ్యాంబులింగ్ లో ఎవరిది గెలుపో ఎవరిది ఓటము అంత తేలిగ్గా చెప్పలేదు. ఈ గ్యాంబులింగ్ లో మాత్రం గెలుపు నాదే. టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ. మిస్ లీ, గెట్ డ్రింక్స్. నాకు ఇండియా అన్న, ఇండియన్ పీపుల్ అన్న ఎంతో ఇష్టం. మీరు మా క్యాసినో చూడడానికి వచ్చారు గనక మా ఆతిథ్యం కూడా స్వీకరించండి. Take it. Oh, thank you. My God. మీరు ఇంకా ఇక్కడ ఎన్ని రోజులు ఉంటున్నారు? నా గ్యాంబ్లింగ్ పూర్తయ్యేదాకా. That's right, that's right. Go ahead. Miss Lee. Yeah. Thank you. ఇంత దారుణమైన విషయం తాకి కూడా వాడు చావకుండా ఉన్నాడంటే నమశక్యం కాకుండా ఉంది. ఇది ఎలా సాధ్యం? కళ్ళారా చూసావుగా, ఇంకా ఎందుకు అడుగుతున్నావు? నువ్వు అతన్ని ఏమీ చేయలేవు. అలా అనుకు, ఈ మహారాజు ఓటమని సహించడు. ఎలాగోలా వాడు ఎంత తెలుస్తాను. అంటే విషం తాగి బతుకున్న వాడిని మనం ఎలాగో చంపలేము, కానీ వాడు జీవితాంతం కదలకుండా మూల కూర్చునేటట్టు చేస్తాను. ఎలా? వెరీ సింపుల్.
ఒక దెబ్బతో ఉక్కుదోలాన్ని కూడా వంచగల కరాటే వీరుల్ని 20 మందిని రాజా మీదకి పంపిస్తాను. వాళ్ళు వాడిని కాళ్ళు చేతులు విరిచి పార్సల్ చేసి ఇండియాకి పంపిస్తారు. అది చూద్దాం. నా పర్మిషన్ లేకుండా నా బంగళాలో గుమ్మని కాలు అడ్డంగా పెట్టి కూర్చున్నా ఎవడా నువ్వు? ఎవడా నువ్వు? రాగి అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. నువ్వెవడవరా? మైడేరి బంగారం గారు. బంగారం గారు? అరే రే ఓర్ని బంగారం మైడేరి పార్ట్నర్. కమాన్ 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 పార్ట్నరా? అవునరా, ఈ మైల్లో మాకు కూడా 50% షేర్ ఉంది. ఎవరిచ్చాడా నీకు? మీ రాజా ఇచ్చాడు రా, ఉత్తినే కాదు. చూసుకో రిజిస్టర్ డాక్యుమెంట్స్. మర్యాదగా నీ వాట కూడా మాకు అమ్మే. అమ్మకపోతే ఎంత అన్యాయమా? పోలీసులు పిలిపిస్తాను, పోలీసు కుక్కలు పిలిపిస్తాను, వాడితో నీ చర్మం పిలిపిస్తాను రా. ఓ, మా చర్మాలు పిలిపిస్తావా? ఒరే, ముందు వీళ్ళ చర్మాల సంగతి చూడండి రా. రెడీ, వన్. పాలకెళ్ళండి బాబు గారు, బతుకుంటే పాలు కొట్టేలా తిని బతుకొచ్చు. బాబు నేను చెప్తానని అనుకోకండి, వాళ్ళు అడిగినట్టు వాళ్ళకేమైంది బాబు వాట. అమ్మడం అంటూ జరిగితే ఆమె వచ్చా చూడ పెద్ద మనిషి, అతనికి అమ్ముతాను. అమ్మా జయ, మనం హాంకాంగ్ వెళ్తున్నాం. హాంకాంగా? ఎందుకు డాడీ? మన మైకమైన అమ్మేయడానికి. అలాగే డాడీ, అమ్మేద్దాం. ఆ దేశంలో కోటేశ్వరుడు ఉన్నాడు, విషయాలన్నీ అక్కడే పరిశీలించుకున్నా రమ్మన్నాడు, అని చేత వెళ్తున్నాం. అలాగే డాడీ, వెళ్దాం. చూసావా రాజా ఎంత ద్రోహం, దుర్మార్గుడు. అవును డాడీ, పరమ పరమ దుర్మార్గుడు. పరమ మోసగాడు. చాలా చాలా మోసగాడు డాడీ. అదేమిటి, నువ్వు రాజానే మోసగాడు అంటున్నావు? మీకు విరోధైన వాడు నాకు బద్ధశత్రువు డాడీ. ఇంతకి ప్రయాణం ఎప్పుడు? రేపే. ఓకే డాడీ, ఓకే. Thank you.
రాజా. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నాన్నతో పాటు వచ్చాను. నాన్న నీ మీద కోపంతో మైకగా నమ్మేస్తున్నారు. ఇక్కడ ఎవరో పెద్ద పార్టీ ఉన్నారని, వాళ్ళు పెద్ద మొత్తం ఇస్తానన్నారని తెలిసి వచ్చాం. మోహన్ కోసం నువ్వు ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది. నిన్న ఎలాగైనా కలుసుకొచ్చిన ఆశతో నాన్ని రెచ్చగొట్టి ప్రయాణం చేయించాను. అవును, నువ్వు ఇక్కడికి వచ్చిన పని ఏమైంది? ఏమైంది? అంత అయోమయంగా ఉంది. అదిగో మీ నాన్నగారు వస్తున్నట్టున్నారు. నాన్నకు నువ్వు ఇక్కడ ఉంటున్నట్టు కానీ, నిన్ను నేను కలుసుకుంటున్నట్టు కానీ తెలియడం మంచిది కాదు. మరి నేను కలుసుకోవడం ఎలా? నేను ఈ హోటల్లోనే ఉంటున్నా. ఇదిగో ఈ వాకి టాకీ నీ దగ్గర ఉంచుకో. అవసరం వచ్చినప్పుడు మన ఇద్దరం మాట్లాడుకోవచ్చు. ఓకే? అలాగే. అమ్మాయి. డాడీ. ఏమిటి ఇక్కడ ఉన్నావా? చాలా బాగున్నాయి డాడీ, అందుకని. ఇవన్నీ తర్వాత చూడొచ్చు. పరాదేశం ఒంటరిగా ఉన్నాం అంత మంచిది కాదు. నెంబర్ తెలిసినా గదిలోకి వెళ్ళాం. అవతల డిన్నర్ తలారిపోతుంది రా. వెచ్చని ఒడిలో వెచ్చన విడిగా ఏదో కొంత చప్పుడు. గుట్టుగా ఉంచుకో గుండెలో చప్పుడు. గుట్టుగా ఉంచుకో గుండెలో చప్పుడు. చేసే చప్పుడు వెనక ముద్దు ఉంటుంది. ముద్దర పడితే పుట్టు మచ్చల మాయనంటుంది. ఒకటే చప్పుడు ఎందుకో చప్పుడు చెప్పనా ఎప్పుడు. ఒకటే చప్పుడు ఒకటే చప్పుడు ఒకటే చప్పుడు. మెత్తని కౌకిట హత్తుకుపోయే ఎదలో వింత చప్పుడు. వెచ్చని ఒడిలో విచ్చల విడిగా ఏదో కొంత చప్పుడు. ఎందుకో చప్పుడు చెప్పనా ఎప్పుడు. ఎందుకో చప్పుడు
చేసుకుందామని వెళ్ళానమ్మా. అక్కడ అందరూ ఆడతారలే, ఎంత వద్దన్నా వినిపించుకోకుండా వాళ్ళు మద్రం చేసేశారు. ఆ మద్రాలు నిద్ర పట్టేసింది, నిద్ర లేచేసరికి ఇలా తయారు చేశారు. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. పైకి అప్పురం రూమ్లో ఉన్నప్పుడు రూమల్లే ఉండాలన్నారు. Just a minute, darling. Okay. Chen, you get the documents. Yes. Hello, hello. Me per Bangaran Kadu. Yes. I am Maharaj. I'm very glad to meet you. Thank you very much. Please be seated. పేరు తగ్గడం నిజంగా మహారాజులే ఉన్నారండి. ఏదో మీలాంటి పెద్దల ఆస్తుల మూలంగా, ఐ మీన్ ఆశీర్వాదం మూలంగా. దానికి ఏముందండి, ఎప్పుడు ఉన్నాయి. అసలు విషయానికి వద్దాం. ఎస్ మై కామెంట్ కాదు. యా, ఈ కాగితాల మీద సంతకాలు పెట్టండి. వాట్ బంగారం? ఏంటండి టైప్ మిస్టేక్? 80 లక్షలకు బదులు 8000 పడింది. వాట్ వాట్? మైకమైన బేరం ఆడుకుంది 80 లక్షలు కదా, 8000 పడింది ఏమిటండి? అందుకు సంతోషించండి, 800 అని పడలేదు. మర్యాద కాగితాల మీద సంతకాలు పెట్టమని. పోనీ పెట్టి తోట చదువు కాని. వీణి తీసుకెళ్లి ఆ కాగితాల మీద సంతకాలు పెడతాను అని ఒప్పుకునే వరకు ఒళ్ళు బాగా మర్ద. ఏమన్నా కావాలా సార్? వన్ పాట్ ఆఫ్ హాట్ కాఫీ. సారీ సార్, నో కాఫీ. ఇంకేమన్నా? ఏముంది? వన్ పాట్ హాట్ లవ్ సార్. వాట్ యు సీ? నువ్వేమిటమ్మా అంత సీరియస్గా ఆలోచిస్తున్నా? ఏం లేదు జయ, వచ్చిన పనేమో కాలేదు. కాకపోగా కనపడిన శత్రువులు వెంటాడుతున్నారు, ఎదురు చూడని ఆపదలు ఎదురవుతున్నాయి. అంత అయోమయంగా ఉంది. వాట్ రాజా, నీకు ఆపదలా? ఎవరో మామూలు మనిషిలో నువ్వు ధైర్యపడ్డం ఏమిటి? జయ, దేశం కాని ఈ దేశంలో నేను మామూలు మనిషి కన్నా అన్యాయమే. దారి తెలియని వాడికి వెలుగైన ఒకటి, చీకటి అయినా ఒకటి. నో ఫియర్స్ డియర్, నువ్వే గెలుస్తావు. బి చీర్ఫుల్. మంచిది, మన జాగ్రత్తలో మనం ఉండటం. రా, ఆ బాత్రూంలో దాక్కు. డార్లింగ్ రాజా, ఏం చేస్తున్నావు? నీకోసమే ఇద్దరు చూస్తున్నాను. ఓ మై స్వీట్, నేనెంత అదృష్టవంతురాల్ని. నేను? నువ్వు ఒట్టి అదృష్టవంతుడివే కాదు, అమరుడు అని మొన్ననే తెలుసుకున్నాను. అప్పటి నుంచి నీ మీద నాకు ప్రేమ పెరిగింది. కమాన్ కమాన్ డార్లింగ్. రాజా డార్లింగ్, నన్ను ప్రేమిస్తున్నానని పోనీ, నా ప్రేమను అంగీకరిస్తున్నానని చెప్పు ప్లీజ్.
ఒకే ఒక్కసారి నా కోరిక తీరుస్తానని నన్ను సుఖ పెడతానని చెప్పు రాజా. మిస్ లీ, ఈ ప్రేమలు సుఖాలు నాకేమి తలకెక్కవు. నేను ఒక పెద్ద పని మీద వచ్చాను. ఆ పని తీరిన తర్వాత చెప్పు రాజా. ఆ పని ఏమిటో చెప్పు. నీకే సహాయం కావాలన్నా చేస్తాను. నా శక్తి సామర్థ్యాలు కళ్ళారా చూశావు. నా మాయలతో మంత్రాలతో సాధించలేను దేవీ లేదు. చెప్పు రాజా చెప్పు. నా చెల్లెల్ని మోసం చేసి మోహన్ అనే కుర్రాడు అతని తండ్రి ధర్మారావుతో పారిపోయి వచ్చాడు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియాలి. ఆ మోహన్ని తీసుకువెళ్ళి నా చెల్లెలికి పెళ్లి చేయాలి. ఇంతేనా? ఆ ధర్మారావు నాకు బాగా తెలుసు. తెలుసా? ఎక్కడున్నారు? వన్ మినిట్. హలో, నేనే మిస్ లేని. ఏం లేదు, రాజా గది నుంచి మాట్లాడుతున్నాను. అదే నువ్వు చెప్పింది సాధించడానికే. చూసావా రాజా, నీకు కావలసిన మనిషి ఎక్కడున్నాడో నేను చెప్తాను. ఒక్కరోజు నాతో గడుపు చాలు రాజా. కిస్ మీ మిస్ లీ. నేను శారీరకంగాను మానసికంగాను బాగా అలసిపోయి ఉన్నాను. నన్ను బలవంత పెట్టుకో. టుమారు, రేపు నీ కోరిక తీరుస్తా. దయచేసి వెళ్ళు. ఓకే, పెడతాను. కానీ రాజా, నా కోరిక తీరకుండా నీ పని మాత్రం నెరవేరదు. గుర్తుంచుకో. బాయ్ బాయ్. మోసం, ద్రోహం. నిన్ను ప్రేమించాను కదా, దాని కోరిక రేపు తీరుస్తావా? నిన్ను జయా, ఏమిటి పిచ్చి? మంట కాదు, గింట కాదు. అది ఊళ్ళో పెద్ద మంత్రగత్తె. దాని చేతుల్లో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. దాని ద్వారా మన కార్యం సాధించుకోవాలని ఈ ప్రయత్నం. అందుకే ఈ నాటకం. నాటకమే కాదు, ఈ నాటకంలో నువ్వు కూడా ఒక ముఖ్య పాత్రధారిణివి కావాలి. అదే చెప్తాను, కూర్చో. నేను ఒక నెంబర్ డైల్ చేసి ఇస్తాను. కనెక్షన్ రాగానే నీ మధురమైన కంఠస్వరంతో హలో మహారాజ్ అని పలకరించు. హలో మహారాజ్. ఇది చాలా అన్యాయం నాన్న. నా వల్ల గర్భవతి అయిన అమ్మాయిని నా నుండి విడదీశావు. పెళ్లి చేస్తానని వాళ్ళ ఆస్తి కాజేసి మోసం చేశావు. అవును చేశాను. ఎవరికోసం? నీకోసం. చూడు మోహన్, ఆడదాన్ని ఐశ్వర్యాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. నువ్వు నా తండ్రి అని చెప్పుకోవడానికి నాకే సిగ్గేస్తుంది. ఆ అమ్మాయి అన్నగారు రాజా నన్ను ఎంతగా అపార్థం చేసుకున్నారు. నేను తక్షణం ఇండియా వెళ్తాను. ఆ రాజా కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అది అంత సులభం కాదు. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకే నా ప్రాణాలకు రక్షణ. అందుకే మన గాడ్స్ అందరితోనూ చెప్పాను నిన్ను కంటికి రెప్పలా చూసుకోమని. అవసరమైతే నీ ప్రాణాలు బలిపెట్టైనా సరే నా ప్రాణాలు కాపాడుకుంటాను. నీ స్వార్థం కోసం కన్న కొడుకునే బలి తీసుకుంటావా? రాజా, నువ్వు ఇక్కడికి? నీ పాపం పండింది కనుకే వచ్చాను. మనుషుల జీవితాలతో ఆటలాడతావురా? జంతువుల జీవితాలతో ఆటలాడడం ఇష్టం లేక. అవును, నువ్వే ఒక జంతువువి. మనిషి అయితే నీ కొడుకు ప్రేమను ఒక అమాయకురాలి జీవితానికి ముడివేసి ఆ ఆస్తి కాజేయాలనే తాపత్రయంతో ఇద్దరించాడు గుడికెడతావా? నో 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 నో, సారీ రాజా. ఇది బిజినెస్. ప్రేమ గాని పెళ్లి గాని చావు గాని పుట్టుకు గాని తెలివైన వాడు క్యాష్ చేసుకుంటాడు. ఇండియన్స్ చాలా సెంటిమెంటల్ ఫోన్స్. నువ్వు ఇండియన్వే కాదు, తెలుగువాడివి కూడా. అందుకే చెల్లెలు పెళ్ళాను గాని ఆస్తినే కాదు ప్రాణాలు కూడా ఇవ్వటానికి సిద్ధపడ్డాను. అంటే ఆస్తి ఇదివరకే తీసుకున్నాను, ప్రాణాలు ఇప్పుడు తీసుకుంటాను. అది నువ్వు నా చేతుల్లో నుంచి బయట పడినప్పుడు. ఇంతవరకు నువ్వు నా చెల్లి కాబోయే మామగారి అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు పచ్చరక్తం తగ్గి హంతకుడు అని రాక్షసుడు అని అర్థమైంది. రై, నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదురా. గుర్తుందా, 20 సంవత్సరాల క్రితం జమీందార్ రఘునాథరావు గారిని, అంటే నా తండ్రిని, ఆయన భార్య అన్నపూర్ణమ్మను, అంటే నా తల్లిని, నన్ను దేవుడిలా కాపాడిన పూజారిని
దారుణంగా చంపావు. మనుషుల వెత్తడి నెత్తురుతో చల్లని దాహం తీర్చుకునే నర్రూప రాక్షసుడివి నువ్వు. ఇప్పుడు నా చేతుల నుంచి తప్పించుకుపోలేవు. తెలివితేటలో నేను ఒక్కడి సొత్తే అనుకోక రాజా. ఇప్పుడు నేను వీణ్ణి చంపేశాననుకో, పెళ్లి కాకుండానే గర్భవతైన నీ చెల్లెలు పాపం వితంతు కూడా అవుతుంది. వద్దు వద్దు, అతడు చేయొద్దు. నా రెండు రోజుల నుంచి కనిపించటం లేదు. నాకేదో భయంగా ఉంది రాజా. మరేం భయం లేదు. నేనున్నానుగా, మీ నాన్న వెళ్లే ముందు నీతో ఏమైనా చెప్పాడా? మైకమే నమ్మడానికి పెడుతున్నట్టు మాత్రమే చెప్పాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో. గురు, మీ నాన్నగారికి ఏ ప్రమాదమూ లేదు. ఆయన ఎక్కడున్నా నేను తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. రాజా నన్ను ప్రేమించడానికి నువ్వు అడ్డు చూస్తాను. ఓపెన్ యువర్ ఐస్, లుక్ ఇన్ టు మై ఐస్. కమాన్ కమాన్ జయా, ఫాలో మీ. అంటే చేతికి దొరికింది దార విడుచుకున్నట్లు, కావలసింది ఏదో పోగొట్టుకున్నట్లు. అది నీకు ఎలా తెలుసు? నువ్వు సామాన్యుడు కావని మహారాజు నీకు విషం ఇచ్చిన ఆనాడే తెలుసుకున్నాను. ఏమిటి, మహారాజు నాకు విషం ఇచ్చాడా? అప్పటి నుండి నువ్వంటే నాకు ఒకటే పిచ్చి. ఐఎమ్ మేడ్ ఆఫ్ యూ. నిన్ను పొందని ఆడ జన్మ వృధా. నువ్వు నేను కలిస్తే ఈ ప్రపంచంలో మనల్ని ఎవరూ జయించలేరు. ప్లీజ్ రాజా, నా కోరిక కాదనుకు. మిస్లీ, ఐఎమ్ సారీ, నీ కోరిక నేను తీర్చలేను. రాజా ఆగు, నువ్వు నా కోరిక తీర్చాలి, తీరుస్తావు. ఎందుకంటే పాపం నీ ప్రియురాలు జయ, నీ ముద్దుల చెల్లికి కాబోయే భర్త మోహన్, అతని తండ్రి ధర్మారావు, సారీ సారీ మహారాజ్, వీళ్ళు ఎక్కడుండేది తెలియాలిగా. అందుకోసమైనా నువ్వు నా కోరిక తీర్చాలి కదూ. కన్ను కొట్టయ్యనా, నిన్ను కట్టయ్యనా, ప్రేమ పుట్టిందని పెద్ద ఒట్టయ్యనా, కన్ను కొట్టయ్యనా, నిన్ను కట్టయ్యనా. మల్లె
మంత్రమే వేసి మాయ చేసేసి మతిని పోగొట్టనా కన్ను పొట్టయ్యనా నిన్ను కట్టయ్యనా ప్రేమ పుట్టగని పెద్ద బొట్టయ్యనా నిన్ను కట్టయ్యనా పుల్లు కనగాని బలపున్నది ప్రేమ సతి మెంచి తేనెలో మంచి నిన్ను పులిపించనా ఆత కట్టించి అతక ఎక్కించి కన్ను తెరిపించనా ద్రోహం మోసం నిన్నే ప్రేమించి నువ్వే కావాలని కోరుకునే నన్నే ప్రేమ నీది ప్రేమ కాదు కామం నువ్వు కామ పిశాచివి కాదు నేను నీ ప్రేమ పిశాచివి రాజా బతికి బయటపడాలనుకుంటే నేను చెప్పినట్లు చెయ్యి కాదంటే అనవసరంగా అంతమైపోతాం నా శక్తి సామర్థ్యాలు నీకు బాగా తెలుసు నీ శక్తి క్షుద్రం నీచం నా శక్తి దైవత్వం నా శక్తి ముందు నీ శక్తే కాదు ఏ శక్తి ఆగలేదు మిస్ లీ నీ అంతం కోరి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు చెప్పు మర్యాదగా చెప్పు వాడు ఎక్కడున్నారో చెప్పు నీకు మర్యాద మన్నన ఇవ్వవలసిన ఘడియలు ఎప్పుడో దాటిపోయాయి ఇక మీదట నా నుంచి నీకు ఏ సహకారం ఉండదు నిన్ను సర్వనాశనం చేసి నీ అంతం చూడటమే నా ధ్యేయం అది నీ తరం కాదు చూద్దాం Thank you.
సృష్టించి దుష్ట కార్యానికి ప్రయోగించిన ఆ మాయల మారిని క్రమ పిశాచిని కడతెరిచి నిన్ను కాపాడే లోపల నీ శిలం పోయింది అనుకో, అప్పుడు నీ రాజాకి నీ మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకుంటా. ఈ క్షణంతో మా అమ్మకిచ్చిన మాట నీ ఆయువు తీరిపోయాయి. Oh,